Welcome to Vijay at Home. Nenu meeku oka easy and quick instant pot lo corn and potato vesi rice chesi chupistunnanu. So let's get into the video. Munduga daniki kavalsina ingredients chuddam. Munduga manam deen kosam oka masala paste ready chesukovali. So indulo nenu 1 tablespoon gasgasalu vesanu and deentlo 1 whole tomato, కొత్తిమీర, టూ గ్రీన్ చిల్లీస్, ఒక 10 గార్లిక్ క్లవ్స్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ క్యాష్యూ నట్స్, దీన్ని ఒక 2 టీ స్పూన్ 2 స్పూన్స్ పెరుగు వేసుకు గ్రైండ్ చేసుకుందాము. 2 స్పూన్స్ పెరుగు నేను బ్లెండ్ చేసి తీసుకొస్తా. ఒక 1 ఇంచ్ సినమన్ స్టిక్, ఒక 4 కార్డమమ్ అండ్ ఒక 4 టు 6 క్లవ్స్ కూడా వేసుకు గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కోకోనట్ కూడా మర్చిపోయాను. मेन फ्लेवर ऐडे कोकोनट दाने मर्चिपया नैन. सो अराउंड हाफ अ कप ऑफ कोकोनट चूसर कदा इला मंची फाइन पेस्ट चेसुकोवाली. अंड इप्पुडु तैयार चेसे विधानम चूद्दाम. कॉर्न्स इदी मोक्कजोन्नलु इला ई साइज 1/4 पीस ला कट चेसुकुन्ना. इवी 2 कॉर्न्स అండ్ 1 బిగ్ పొటాటో క్యూబ్స్ కింద డైస్ చేసుకోవాలి. అండ్ ఇందులో వచ్చి హోల్ మసాలా, బే లీఫ్, జావిత్రి అండ్ షాజీరా అండ్ ఇది వచ్చి అనాస పువ్వు. ఓ రైస్ ఏ మర్చిపోయా, మెయిన్ ఇంగ్రీడియంట్. 1 మినిట్ చిన్న రైస్ తీసుకురా. 2 కప్స్ 2 కప్పులు రైస్ జోకా సీరియస్లీ మా వారెప్పుడు ఇలాగే జోక్స్ చేస్తారు చూసారా. రైస్ అడితే 2 కప్స్ తీసుకుని వచ్చేస్తున్నారు చూసారు కదా. స్టవ్ వెలిగించుకు పాన్ పెట్టుకున్నా. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంది. దాంట్లో హోల్ మసాలా యాడ్ చేసుకున్నాము. కొంచెం హాట్ అవ్వాలి. అవి హాట్ అయ్యాక కొన్ని పొటాటో క్యూబ్స్ చేసుకున్నాము. కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనము కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను పొటాటోస్కి తగినట్టు. యాక్చువల్లీ కార్న్తో కర్రీ చేసుకుంటాము, దాన్ని నేను రైస్లా కన్వర్ట్ చేసి చేస్తున్నాను ఇప్పుడు. పాటు కార్న్స్ కూడా యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేస్తున్నాం. లైట్ బ్రౌన్ చూసారు కదా. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ రైస్లోకి మసాలానే ఫ్లేవర్ ఇస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం మసాలా మంచిగా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. లైక్ అరౌండ్ 5 మినిట్స్ పడుతుంది.
వరకు ఫ్రై చేస్తాం మసాలా కూడా కొంచెం salt యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి లైక్ అరౌండ్ 5 నిమిషస్ పడుతుంది మసాలా వేగడానికి అది వేగాక రైస్ కూడా వేపుకోవాలి కొబ్బరి కార్న్ యాడ్ చేసిన మూల చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది రైస్ అండ్ పెరుగు కొంచెం పులుపు ఇస్తది కొత్తిమీర మంచిగా ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి రైస్ కి రైస్ కూడా యాడ్ చేసుకొని బాస్మతి రైస్ ని ఫ్రై చేసుకోవాలి ఇది ఇన్స్టెంట్ పాట్ లేకపోతే ప్రెషర్ కుక్కర్ లో ఒక 3 విజిల్స్ కానీ లేకపోతే రైస్ కుక్కర్ లో కూడా పెట్టుకోవచ్చు ఓవరాల్ ఈ కార్న్ మంచిగా కుక్ అయ్యి ఈ మసాలా ఫ్లేవర్ అంతా దిగి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అండ్ చాలా క్విక్ గా కూడా అయిపోతుంది మంచిగా ఇలా ఫ్రై చేసుకొని మీరు కారం ఇంకా తింటారంటే ఇంకా కొన్ని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు ఇంకొక మీకు టేస్ట్ కి తగినంత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు సో ఇలా ఫ్రై అయ్యింది కదా దీన్ని నేను రైస్ కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసి రైస్ మోడ్ లో 12 నిమిషస్ కుక్ చేస్తాను చూసారు కదా ఇది ఇట్లా మంచిగా యాడ్ చేసుకోండి ఇందులో ఒకసారి ఇందులో వాటర్ యాడ్ చేసుకొని అప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఎందుకంటే దీంట్లో మసాలా ఉంది కదా ఇది నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వాటర్ అంతే చూడు 4 కప్స్ 2 కప్స్ రైస్ కదా అరౌండ్ 4 కప్స్ ఆఫ్ వాటర్ ఫోర్ కప్స్ దగ్గర కొంచెం తక్కువ 4 కప్స్ కి 1 దీంట్లో మంచిగా మసాలా అంతా ఉంటుంది కదా దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవడమే మీకు రైస్ మనము సాల్ట్ కూడా చెక్ చేసుకుందాము మళ్ళీ లైట్ గా సాల్ట్ పడుతుంది సో నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు కలుపుకొని ఇన్స్టెంట్ పాట్ లో పెట్టుకుందాము చూసారు కదా ఇలా ఇన్స్టెంట్ పాట్ లో పెట్టేసుకొని లిడ్ కవర్ చేసి రైస్ మోడ్ ప్రెస్ చేశాను 15 మినిట్స్ లో కుక్ అయిపోతుంది చూసారా ఇదిగో మంచిగా రైస్ అయితే రెడీ అయిపోయింది నేను ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసాను అండ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాము చూసారా మంచిగా ఇదిగో కార్న్ చాలా జ్యూసీగా ఉంటుంది చూసారు కదా కార్న్ పొటాటో మసాలా అంతా పైకి పట్టి రెడీ అయిపోయింది మన టేస్టీ కార్న్ అండ్ పొటాటో పలావ్ టేస్ట్ చేసి చూస్తున్నాను చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విజయ్ అట్ హోమ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్